ఎప్పుడు కలవడం జరిగింది పర్సనల్ గా హరీష్ గారు? రామయ్య వస్తావే అప్పుడు కలిసాం. ఓకే, ఏజ్ ఎప్పుడు ఎంత ఆశీష్? ఇప్పుడు నేను 18. నేను రాజన్ ఇంట్లో ఒకసారి సత్యనారాయణ వ్రతం జరుగుతుంది, అప్పుడు ఇంకా రామయ్య సార్ స్టార్ట్ కాదు, అప్పుడు నేను ఫస్ట్ టైం కలిసాను. ఓకే, ఆశీష్. ఓకే, అప్పట్లో కనిపించా మీకు ఆ షార్ప్నెస్? అప్పుడు అడిగా కూడా రాజన్ని, ఏమన్నా ఇప్పుడు మా దగ్గర ఆశీష్ ఎక్కువ బ్రాండెడ్ క్లోత్స్ వేసుకోడు ఎక్కువ, మనోడు బాగా స్టైల్ గా ఉండడు, మనకు ఖర్చు ఉందా ఫ్యూచర్ లో అన్నా. అవేం లేవు అవేం లేవు అంటారు. అప్పుడు అసలు ఆ థాట్ కూడా లేదు, మేబీ తను చెప్పుండడు. ఓకే ఓకే. అండ్ అనిల్ గారిని ఎక్కడ కలిసావు? నన్ను ఫస్ట్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఫస్ట్ సుబ్రహ్మణ్యం సుప్రీం సుబ్రహ్మణ్యం సేల్ నేను చేశా. సారీ సారీ, సుప్రీం సారీ సారీ అన్న, రాంగ్, సుప్రీం దాంట్లో కాదు. జరిగేటప్పుడే తను ఒక డాన్స్ రీల్, కృష్ణాష్టమి షూటింగ్ స్పాట్ లో ఒక డాన్స్ చేసినాడు. అది ఆ సినిమా ఎండ్ టైటిల్స్ లో కూడా ఉందనుకుంటుంది, రోలింగ్ టైటిల్స్ చేశారు. ఒక చిన్న షార్ట్, చిన్న షార్ట్ ఏదో చేశాడు. అప్పుడు నాకు తన డాన్స్ చూపించారు శిరీష్ గారు. అప్పుడు అనుకున్నాను డెఫినెట్లీ ఫ్యూచర్ లో ప్రవేశం ఆరంగరేటం ఉంది, అది ఎప్పుడు వద్దా అనేది అనుకున్నాం. బట్ కొద్దిగా టైం తీసుకున్నాను నేను త్వరగా. ఇద్దరు ఈ సినిమాల గురించి చెప్పాడు గుర్తొచ్చింది. మా ఇద్దరు సినిమాలలో, నా సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సినిమాలు నేను ఉంటే బాగుండు అనిపించింది? మిరపకాయ. ఇప్పటికీ నేను మిరపకాయ అనే సినిమా మళ్ళీ మళ్ళీ చూస్తాను. ఇక్కడ సినిమాలో అనిల్ గారి సినిమాలో F2 లో ఏ క్యారెక్టర్ నాకు ఏదైనా పర్లేదు అన్న, అంటే వెంకీ మామద క్యారెక్టర్ అనలేదు నాకు. అంటే ఆ యంగ్స్టర్ క్యారెక్టర్ నేనుంటే, అంటే నాకు ఉండాలి. అంటే వరుణ్ అన్న ఆబ్వియస్లీ చాలా బాగా చేశారు, కానీ మనం అనుకుంటా గారు నాకు కూడా ఈ క్యారెక్టర్ ఉంటే బాగుండాలి అలా. రైట్. సో నేను ఇంకా ఆశీష్ ఆల్రెడీ క్వశ్చన్ అడిగాను, లవ్ మీ ఇఫ్ యూ డేర్ అన్నప్పుడు డెఫినెట్లీ జీవితంలో ఎప్పుడొకప్పుడు డేర్ చేయాల్సి వస్తుంది. అలా డేర్ చేసిన సందర్భాలు ఏమన్నా మీరు బాగా కాలేజీలోనే కూడా వారం కోసం డేర్ చేసేవాళ్ళం? డేర్ అనిపించిందా? రకరకాలుగా చేతులు వదిలిపెట్టి బైక్ వెళ్ళడం అని అది డేరే కదా. నువ్వు ఏమాలోచించావు నాకు తెలుసు. అప్పట్లో మాకు 500 ml థమ్స్అప్ ఉండేది, 500 ml థమ్స్అప్ సింగిల్ బాటమ్ సప్ లో ఫినిష్ చేయాలని అలాంటి డేర్ చాలా ఉండేవి. సో అందుకే వారం కోసం అన్న. డేర్ అంటే పర్టికులర్ గా నేను వాటి జోలికి పెద్ద వెళ్ళేవాని కాదు. ఆయన కూడా వాటి జోలికి వెళ్ళలేదు యాక్చువల్లీ. బైక్ వదిలేసి నడపడం మన కొద్దిగా ఆ జోలికి వెళ్ళేవాడు కాదు, యాక్షన్ కాదు అతను. కెమెరాలో నాకు యాక్షన్ కాదు అన్నా, నేను ఎంటర్టైన్మెంట్ యాత్రం ఈ బుర్రలో అంతా బూతు పెట్టుకుని ఏది మాట్లాడాలి. అతను యాక్షన్ కాదు అంటే ఎంటర్టైన్మెంట్ అనుకోవాలి, కామెడీ అనుకోవాలి. మరి ఇలా అవుతారు ఏంటి అలా అనుకుంటే తల బేసిక్ గా డేర్ అంటే పర్సనల్ లైఫ్ లో ఎక్కువ డేర్ చేసింది. నేను సినిమాలకు వెళ్ళడం, క్రికెట్ ఆడుకోవడం, బట్ డేరింగ్ స్టెప్స్ ఏవి నేను చేసుకున్నాను. మీరు ఇందాక అన్నారు మీ దగ్గరికి రావాలంటే డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ బిలీవబిలిటీ అనేది ఆడియన్స్ వైపు నుంచి ఉండాలి, అలాంటి హీరోస్ తో డైరెక్ట్ చేస్తాం. సో డెఫినెట్ గా ఒక న్యూ కమర్ తో డైరెక్ట్ చేయాలంటే హరీష్ శంకర్ ఎస్ అంటారా? 100% అంటే నేను సాయంత్రం తెలిసిన సినిమా చేసినప్పుడు అప్పుడు ఏ సినిమా రిలీజ్ అవ్వాలి నేను అనౌన్స్ చేసినప్పుడు, సుబ్రహ్మణ్యం సేల్ అనౌన్స్ చేసినప్పుడు అలాగే లేదు. నాకు అతని ఎనర్జీ నచ్చింది, రే ఒక ట్రైలర్ రిలీజ్ అయింది అంతే. ఆ ట్రైలర్ లో తేజ్ ఎనర్జీ విపరీతంగా నచ్చింది కాబట్టి నేను కనెక్ట్ అయ్యాను. సో బేసికల్ ఐ కనెక్ట్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. అండ్ రౌడీ బాయ్స్ లో మనోడి ఒక సాంగ్ షర్ట్లెస్ ఒక బేస్బాల్ బ్యాట్ పట్టుకున్న ఫైట్ ఉంటుంది, అది బాగా నచ్చింది డెఫినెట్ గా. సో నథింగ్ అంటే నా వరకు నేను వరుణ్ తేజ్తో చేసినా లేకపోతే సాయంత్రంతో చేసినా చిన్న పెద్ద అని కాదు, ఆ పాటికి వాళ్ళకంటే పెద్ద హీరోతో చేసే కాబట్టి చెప్తాను. ఎగ్జాంపుల్ ఇట్స్ డజంట్ మీన్ దట్ దే ఆర్ స్మాల్ హీరోస్. ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీ, ఐ బిలీవ్ ఇన్ ద కనెక్షన్.